గుమగుమలాడే మామిడికాయ ఊరికాయ మామిడికాయ ఆవకాయ కావాలా? అయితే ముందు మామిడికాయలు చక్కగా ముక్కలు కొట్టుకోండి, వాటిని క్లీన్ గా తుడిచిపెట్టుకోండి. ఆ తర్వాత మసాలన్నీ మిక్స్ చేసుకోండి. ఓకే, సో ముందుగా కొట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని క్లీన్ గా మంచి పొడి క్లాత్ తో తుడిచి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆవకాయ చేయాలి అంటే దానికి నూనె కావాలి, పొడి, మెంతులు, పసుపు అండ్ రాళ్ల ఉప్పుని మనం పొడి చేసుకోవాలి. అలాగే ఆవాల పొడి, తెల్లగడ్డలు, ఇవి టేస్టీగా ఉంటాయి మధ్య మధ్యలో. సో ఇప్పుడు మనము ఈ గిన్నెతో రెండు గిన్నెల మామిడి ముక్కల్ని ఊరగాయ పెట్టాలి అంటే మనం ముందుగా ఆవాల పిండి తీసుకోవాలి. సో ఇది ఒక గ్లాస్. అలాగే ముక్కల గ్లాసు ఉప్పు, ఒక గ్లాస్ కారపొడి, రెండు స్పూన్ల మెంతులు, పసుపు కొంచెం. సో వేసుకున్న ఈ మసాలాలన్నీ మనం ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము గిన్నెతో రెండు గిన్నెల మామిడి ముక్కల్ని సపరేట్ గా తీసుకోవాలి. ఎందుకు ఈ కొంత అంటే రెండు గిన్నెల మామిడి ముక్కలకి ఈ మసాలా, ఒక గ్లాసు ఆవాల పొడి, ఒక గ్లాస్ కారం పొడి, రెండు స్పూన్ల మెంతులు, కొంచెం పసుపు, అలాగే ముక్కాలు గ్లాసు ఉప్పు. సో ఈ కొలత బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఇలా ఆయిల్లో వేయాలి. ఈ ఆయిల్లో వేసిన ఈ ముక్కల్ని ఇలా తీసుకొని మసాలాలో వేయాలి. మసాలా పట్టేలాగా చూడాలి. ఇలా పొడి గిన్నెలో వేసుకోవాలి. దీంట్లో తడి ఉండకూడదు, తడి ఉంటే పాడైపోతుంది. సో ఎవరికైనా కూడా అమ్మ ఎంత ఇష్టమో ఆవకాయ కూడా అంతే ఇష్టపడతారు. సో పెరుగన్నంలోకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అమ్మ పెట్టే గోరుముద్దలు, అది ఆవకాయతో నెయ్యేసి పప్పేసి తింటే అసలు ఆ రుచే సూపర్. ఆవకాయ అందరం తినాలన్నావు కదా, అందుకని ఆవకాయ పెడుతున్నావు. పిల్లలకి ఆవకాయ నేను వేరే ఇష్టం మీకు? అమ్మ ఎప్పుడు పెట్టలా? మా ఆవిడైతే బాగా తింటాడు అంశు కోసం. ఏంటి నోట్లో ఒప్పీస్ కావాలా? ఇప్పుడు ఇంకా కారం ఎక్కువ ఉండదే, ఆయన తింటానంటే పెడతా. ఎవరు ఊరిపోతుందంట మా అమ్మాయికి అప్పుడే నేను చెప్పాను. మా అమ్మాయికి, మా అబ్బాయికి చాలా ఇష్టం ఆవకాయ అంటే, నాకు కూడా. సో నాట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇది ఎప్పుడెప్పుడు ఊరుతుందని వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ఇది ఇలా కలిపిన తర్వాత ఒక గిన్నెలో 3 డేస్ పెట్టాలి. 3 డేస్ మనం తగిలించకూడదు.
త్రీ డేస్ తర్వాతే మనం తీసి వాడుకోవచ్చు. సో అన్నిటికైనా ముఖ్యమైనది తెల్లగడ్డలు. ఇవి పంటి కింద పడితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవకాయలు ఒక్క నిమిషం సో ఆవకాయ రెడీ. దీంట్లో ఉప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్టీల్ గిన్నెలో పెట్టకూడదు. ఇలా అంతా రెడీ అయినాక ఒక ప్లాస్టిక్ డబ్బా లేదా బకెట్ లో మూత ఉన్నది తీసుకొని దాంట్లో పెట్టేసి టైట్ గా మూత పెట్టాలి. ఈ త్రీ డేస్ దీన్ని కదిలించకూడదు. త్రీ డేస్ తర్వాతే మీరు రుచి చూడాలన్నా వాడుకోవాలన్నా. ఓకే యమ్మీ యమ్మీ టెప్టింగ్. సూపర్.